पिता पुत्र पवित्र आत्मनामुमुन आमेन। देवुडु मानवुडैन वेळ क्रिस्मस् संदेशान्नि ध्यानिंचुदाम्। एल्ल जातुलनु चूचुंडगा प्रभु तन दिव्यशक्तिनि प्रसादिंचुनु। భూమి ఎల్ల మన దేవుని రక్షణను గాంచును। యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనము। ఈనాటి మొదటి పట్టణాన్ని ధ్యానించినట్లయితే చల్లని కబురును శాంతిని విజయమును తెలియజేయుచున్నాడు। క్రిస్మస్ ఎప్పుడు నీకు చల్లని కబురు అవుతుంది? క్రిస్మస్ వల్ల శాంతి విజయం చేకూరుతాయని ప్రభు సెలవిస్తున్నాడు। క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైన వేళ, మానవుడై మన మధ్య నివసించటానికి వేంచేసిన రోజు। తండ్రి యద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుడే యేసుక్రీస్తు। దేవుడు అంతగా ప్రేమించిన కుమారుని ఎందుకు ఈ లోకానికి పంపాడు అని మనం ధ్యానించినట్లయితే మన పాపమే కారణం। మన పాపం దేవుని భూలోకమునకు రాకుండా ఆపలేకపోయింది। మన పాపం కంటే దేవుని ప్రేమ ఎక్కువ, మన పాపం కంటే ఆయన శక్తి ఎక్కువ। పాపం వల్ల మనిషి దేవుని దగ్గరకు వెళ్ళలేకపోయాడు। అందుకే దేవుడే మనిషి దగ్గరకు వచ్చాడు, అదే క్రిస్మస్। ఏనాడు క్రిస్మస్ పండుగ జరుపుకునే వారికి కావాల్సింది డబ్బు కాదు, అధికారం కాదు, పరువు ప్రతిష్టలు కాదు, ధనము కాదు, ఈ లోక వ్యామోహాలు కాదు। నీ నుండి పోవాల్సింది పాపం, నీకు కావాల్సింది పరిశుద్ధత। నిన్ను సృష్టించిన సృష్టికర్త గొప్పవాడని పరిశుద్ధుడని గుర్తించాలి। ఏ భేదం లేకుండా దేవుడు అందరినీ ప్రేమించాడు। దేవుడు పలాన వ్యక్తిని ప్రేమించాడని ఈ లోకానికి రాలేదు, ఒక దేశం కోసం రాలేదు, ఒక కులం కోసమో ఒక మతం కోసమో రాలేదు। అందుకే వాక్యం చెబుతుంది యోహాను సువార్త 3:16 వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను। దేవుని ప్రేమలో నువ్వున్నావు, నేనున్నాను, అందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు। ఆయన వచ్చింది వెళ్ళిపోవటానికి రాలేదు, ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్ళటానికి రాలేదు, మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు। ఏం మనం పరలోకానికి వెళ్ళలేమా? పరలోకానికి దారి తెలీదా? వెళ్ళటానికి మన పాపం అడ్డుపడుతుంది। పాపం మన దేహాలకు మాత్రమే కాదు, మన ఆత్మలకు పట్టింది। మన పూర్వీకులు తపస్సు చేశారు, కొండలు ఎక్కారు, ఉపవాసాలు చేశారు, అయినా ప్రయోజనం లేకపోయింది। దేవాదిదేవుడు రావాలి, రక్తం చిందించబడాలి, రక్త ప్రోక్షణం అవసరం, రక్తం దానముగా ఇవ్వాలి। దేవుడు మానవుడికి రావాలంటే ఆయనకు రక్తమాంసాలు కావాలి। దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనకు రక్తమాంసాలు ఉండవు। అందుకే యోహాను సువార్త 1:1 వచనం, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యద్ద ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను। కృపా సత్య సంపూర్ణుడై దేవుడు జన్మించాడు। మానవుడైతే సరిపోతుందా? దైవ మానవుడు అవ్వాలి। దేవునికి మానవునికి మధ్యవర్తిగా అటు దేవుని చేతిని ఇటు మానవుని చేతిని పట్టుకోవాలి। భూమి మీద పుట్టిన ఒకే ఒక్క కుమారుడు యేసుక్రీస్తు ఒక్కడే ఆ పని చేయగలడు। దేవుడు అనబడివాడు, సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు। ఆయనకు దైవ స్వభావాలు రెండూ ఉన్నాయి। దేవుని మీద శిక్షను ఎవడూ వేయలేడు। ఇంతమంది పాపాలకు శిక్ష భరించటం ఏ మానవుని వల్ల కాదు, అందుకే దేవుడే మానవునిగా వచ్చాడు, ఇంతమంది శిక్షను ఆయన మీద వేసుకున్నాడు, కాబట్టే ఆయన దైవ మానవుడయ్యాడు, నీకు నాకు విడుదలనిచ్చాడు। ఆయన దైవ మానవుడై కన్య గర్భాన్ని జన్మించాడు। ఆయన దైవ మానవుడు అవ్వాలంటే మనిషి ప్రమేయం లేకుండా పుట్టాలి। సృష్టికర్తే ఈ సృష్టిలోనికి రావటం అంటే ఈ సృష్టే పగిలి విచ్ఛిన్నమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు। ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక గర్భంలోనికి ప్రవేశించటం ఆయనకు మొదటి శిలువని ఒక భక్తుడు అంటున్నాడు। ఇమానుయేలు అంటే
పాపం నిన్ను నన్ను వేరు చేయలేదు అని అర్థం. ఇమ్మానుయేలు అంటే ఎల్లప్పుడూ అనునిత్యము నీతో ఉండే దేవుడు. హేరోదు చంపేద్దాం అనుకున్నాడు. నీరో చక్రవర్తి క్రైస్తవ సంఘాన్ని నిర్మూలించాలనుకున్నాడు. తన వారే ఆయనను అంగీకరింపలేదు. మరణము ఆయనను మృంగలేకపోయింది. మీ నా పాపశిక్ష ఆయన ప్రేమ ముందు నిలవలేకపోయింది. లోకంలోని సైనికులు ఆయనను ఓడింపలేకపోయారు. దేవుడు దాసుడైనాడు. అది మనకు పండుగ అయింది. దాసుడై దిగివచ్చిన దేవునికి దాసురాలైంది మరియమ్మ. ఆనాడు మరియమ్మకు క్రిస్మస్ అయ్యింది. దాసుడై దిగివస్తున్న దేవునికి స్వాగతం పలుకుతూ శుభవర్తమానాన్ని దేవదూత మరియమ్మకు అందించింది. అప్పుడే క్రిస్మస్ మొదలయ్యింది. స్త్రీలందరిలో ధన్యురాలైంది మరియమ్మ. సంతోషంతో నిండింది. ఆ సంతోషాన్ని ఈ లోకానికి అర్పించింది. ఈ మన సంతోషంలో దేవుని ఎల్లప్పుడూ గణపరుస్తూ దేవుని యొక్క క్రిస్మస్ పండుగను నిండుగా మెండుగా జరుపుకుందాం. ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. దేవుడు మానవుడైన వేళ క్రిస్మస్ సందేశాన్ని ధ్యానించుదాం. ఎల్ల జాతులను చూచుండగా